హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ పాస్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి ఏపీలో ఈ రోజు నుంచి ఆ సెప్టెంబర్ రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు కాకపోతే కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం అలాగే మనకు రేషన్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తారు అవి కూడా చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీషో అనేది రీసెలింగ్ యాప్ ఈ యాప్ ద్వారా పార్ట్ టైంలో మనీ అని చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయొచ్చు ఎవరైతే మన లింక్తో జాయిన్ అవుతారో వాళ్ళకు ఫస్ట్ ఆర్డర్ మీద వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫ్రీగా వస్తుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా ట్రై చేయండి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి సో మనకు రేషన్కు సంబంధించి ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్పారు మనకు రేషన్ వెహికల్స్లోనే పంపిణీ అయితే జరుగుతుంది సో కంపల్సరీ బయోమెట్రిక్ అయితే వెయ్యాలి అలాగే మనకు రైస్ అయితే కనుక నవంబర్ వరకు డబల్ రేష్ డబల్ రేషన్ అయితే ఇస్తారు సో మనకు ఉచితంగానే రైస్ పంపిణీ అయితే జరగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు కాకపోతే ముందేంటంటే ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు పంపిణీ చేసేదానికి షెడ్యూల్ అయితే ఉన్నింది సో వెహికల్స్ అనేవి ఇరవై రెండో తారీఖు లోపల మనకు పంపిణీ అయితే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు అయితే తగ్గించారు సో వాలంటీయర్స్ ఒకరోజు ముందే వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మీకు రేపు రేపు వెహికల్ వస్తుంది ప్రిపేర్గా ఉండండి అని చెప్పేసి చెప్తారనమాట వన్ ఆర్ టూ డేస్ బిఫోరు సో వెహికల్కి తగ్గట్టుగానే మనం రేషన్ అయితే తీసుకోవాలి ఏ రోజు వస్తే ఆ రోజు సో మనకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ అయితే పంపిణీ చేస్తారు సో మనకు ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బియ్యం అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే దీపావళి వరకు అయితే ఉచితంగా పంపిణీ చేస్తారు అలాగే వాటితో పాటు కందిపప్పు చక్కెర సో ఈ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు వాటికి మాత్రం మనీ అయితే పే చేయాలి సో ఎంత మీరు కా కంపల్సరీ అయితే ఏం కాదు మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అలాగే మనకు రేషన్కు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే బయోమెట్రిక్ అనేది వెయ్యాలి బయోమెట్రిక్ పడకపోతే కనుక సో మనకు ఐ స్కానింగ్ అవి చేసి అయితే ఇస్తున్నారు బయోమెట్రిక్ అయితే కంపల్సరీ వెయ్యాలి రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరో ఒకరైతే కంపల్సరీ బయోమెట్రిక్ అయితే వెయ్యాలి అలాగే మనకు ఈ నెల ఆఖరి వరకు ఈ కేవైసీ కంపల్సరీ చేయాలి అని చెప్పారు అంటే ఆధారు ప్లస్ ఆధార్కి మన రైస్ కార్డ్ లింక్ చేసుకోవాలి ఆధార్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి రైస్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్తో అయితే మనం లింక్అప్ చేసుకోవాలి సో ఎవరైతే లింక్అప్ చేసుకోలేదు అంటే ఇప్పుడు నలుగురు ఉంటే కనుక ఏ ఒక్కరు చేసుకోకపోయినా కూడా ఆ ఒక్కరికి రేషన్ అయితే రాదు సో ఈ నెలాఖరి వరకు అయితే టైం ఇచ్చారు సో ముఖ్యంగా దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మాకైతే చెప్పారు అంటే ముఖ్యంగా ఈ లింకప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఎవరెవరికి ఏ పథకాలు వస్తున్నాయి తర్వాత ఎవరెవరు అంటే కొంతమంది ఏదన్నా ప్రాపర్టీస్ కొనడం కానీ తర్వాత కార్లు కొనడం కానీ ఇలాంటి కొన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు నిజంగా అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే సో ప్రతిదీ గవర్నమెంట్ అప్డేట్ చేయడానికి ఈ రేషన్ కార్డుకి ఆధార్ అయితే లింక్ చేస్తున్నామో అని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది సో కంపల్సరీ లింకప్ అయితే చేయించుకోండి మీకు నెక్స్ట్ ఏ పథకాలకైనా సరే కొత్త పథకాలు అమలు చేసేటప్పుడు కానీ లేకుంటే కొత్త మనకి ఏదైనా పథకానికి సంబంధించిన డబ్బులు రావాల్సి వచ్చినప్పుడు కానీ ఆగిపోతాయి మీరు ఈ ఈకేవెస్ అయితే చేసుకోకపోతే అదొక ముఖ్యమైన అప్డేట్ అయితే చూసుకోండి సో కాకపోతే ఇంకొకటి ఏంటంటే కార్డులో ఎవరైతే చేయించుకోలేదో వాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది అంటే వాళ్ళకు మాత్రమే ఆగిపోతుంది మిగతా వాళ్ళకు యాజ్ యూజువల్గా వాళ్ళకు ఏదైతే పథకాలు ఉన్నాయో వాళ్ళకైతే అవి ఏదా అయితే మనకు వాళ్ళకి కావాల్సిన డబ్బులు కానివ్వండి రేషన్ కానీ ఇవన్నీ అయితే వస్తే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది సెవెంటీన్త్ లోపల మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి వచ్చేసి మనకు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్కి మనకు సచివాలయం దగ్గర వెహికల్ అయితే పెడతామంటున్నారు ఎవరైతే మిస్ అయ్యారో పొద్దున్నపూట ఎప్పుడైనా మిస్ అయినా కానీ ఈవినింగ్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆరు నుంచి ఏడు మధ్యలో వెళ్తే కనుక సో మీరు మీరు ఒకవేళ బిజీగా ఉన్న కూడా ఏదో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్తే కనుక వెహికల్ అయితే అక్కడ ఉంటుందో అక్కడైతే రేషన్ తీసుకోవచ్చు అని చెప్పారు అంటే మీ షెడ్యూల్ వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా సో ముందే కావాలన్నా కూడా వెళ్ళి అక్కడికైతే తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ నవంబర్ దీపాల వరకు అయితే ఉచిత రేషన్ కొనసాగిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ ఇచ్చింది ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి థ్యాంక్ యూ వెరీ మచ్